And next, we have the winner of the Innovative Technology Projects Contest, S. Rahul from Centurion University. He has designed a 3D printer. ఇప్పుడు ఈ అమ్మాయిని తులసిని చూశాను. లైఫ్ అనేది చాలా విచిత్రమైంది. నేను అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాను, ఏమమ్మా మీ నాన్న ఏం పని చేస్తానని అడిగాను. లేడుండి చనిపోయారని చెప్పాను. అమ్మ అంటే అమ్మ కూడా లేదండి, అమ్మమ్మ చదివిస్తుందని చెప్పే పరిస్థితికి వచ్చింది. అమ్మమ్మ చదివిస్తూ ఉంది, పేదరికంలో ఉంది, కానీ ఉన్నతమైన ఆశయం కోసం పనిచేస్తూ ఉంది, స్పష్టమైన ఆలోచన ఉంది. ఇది నేను ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరేదంటే, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమస్యలున్నా పట్టుదల, ఒక స్పష్టత, సాధించాలనే తపనుంటే ఏదైనా సాధ్యం. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బీఏ సెకండ్ ఇయర్ చేస్తూ ఉంది, బీఎస్సి సెకండ్ ఇయర్, తొందరలోనే ఐఏఎస్ కోచింగ్ కూడా పోవాలనుకుంటుంది. అందుకే ఏదైనా ఉంటే గవర్నమెంట్ని సహాయం చేస్తాను, కానీ ఒక 5 లక్షల రూపాయలు అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నా. సో దాట్ ఆ అమ్మాయికి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది, ఇంకా అనుకున్న లక్ష్యాన్ని సాధించేదానికి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధైర్యం ఏదైనా ఉంటే కనపడుస్తామని తెలుసు.